అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ రమాదేవి గౌరినేని, అమరా హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్. అదే రకంగా నేను ఆల్మోస్ట్ 30 ఏళ్ళు అమెరికాలో పనిచేశాను, నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీలో న్యూరాలజిస్ట్ గా, అదే రకంగా స్లీప్ స్పెషలిస్ట్ గా. ఈ నిద్ర అనేది మెడికల్ ప్రాబ్లమేనా అని చాలా మందికి డౌట్ రావచ్చు. నిద్ర సమస్యలు రకరకాలు ఉంటాయి. కొంతమందికి రాత్రిపూట నిద్ర పట్టదు, కొంతమందికి పగలపూట అంతా తూకొస్తా నిద్ర వస్తా మత్తుగా ఉంటుంది, రెండు కూడా ఉండొచ్చు. ఇంకా కొంతమందికి బాగా గురుకు పెట్టడం, రాత్రిపూట కాలు పీల్చుకోవడం మానేయడం, అట్లాంటిది ఉండొచ్చు. అట్లా జరిగినప్పుడు ఒక్కొక్కసారి హార్ట్ రేట్ ఎక్కువై, బీపీ ఎక్కువై, ఆక్సిజన్ తక్కువైన దానివల్ల గుండెపోటు కూడా రావచ్చు రాత్రిపూట. ఇంకా కొంతమంది కాళ్ళు పట్టేసినట్టు, పీకలంతా పట్టినట్టు, తిమ్మురు పట్టినట్టు బాగా అటు ఇటు కదలాల్సి వచ్చే పరిస్థితి రావచ్చు. దీన్ని రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ అంటారు. ఇంకా కొంతమంది రాత్రిపూట అరవడం, ఇది కదలడం, ఇంకా లేచి నడవడం. నాకు పేషెంట్స్ కొంతమంది రాత్రిపూట భోంచేసే వాళ్ళు ఉన్నారు. ఒకరైతే రాత్రి మొత్తం బేకింగ్ చేసి గుర్తు లేకుండా నిద్రపోయిన వాళ్ళు ఉన్నారు. సో రకరకాల సమస్యలు ఉంటాయి. అంటే మీరు అనుకోవచ్చు, ఇదంతా మెడికల్ ప్రాబ్లం ఎందుకు అవుతుంది, ఇట్లా జరిగితే నష్టమేమి, ఎప్పటి నుంచో ఉంది కదని. కానీ ఒక రకంగా ఆలోచిస్తే మంచి, ఇప్పుడు మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఏం కావాలా, మంచి ఆహారం, అంటే ఎక్కువ కాదు తక్కువ కాదు కరెక్ట్ గా తినాలా, అదే ఫిజికల్ యాక్టివిటీ, కరెక్ట్ గా రోజంతా యాక్టివ్ గా ఉండడం, ఎక్సర్సైజ్ చేయడం, అదే రకంగా మెంటల్ వెల్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ మూడు ఉంటే ఆరోగ్యంగా ఉండి హైపర్ టెన్షన్, డయాబెటీస్, హార్ట్ డిసీజ్ ఇట్లాంటివి రాకుండా ఉంటాయని మనం నేర్చుకుంటాం. కానీ దీంట్లో మంచి నిద్ర కూడా ఎంతో అవసరం. ఇప్పుడు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ కూడా మంచి నిద్ర లేకపోతే హార్ట్ డిసీజ్ కూడా రిస్క్ ఫ్యాక్టర్ అని వాళ్ళే చెప్పారు. ఇది నిద్ర లేకపోవడం అవ్వచ్చు, కొరకు అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. అమరా, నేను మేనేజింగ్ డైరెక్టర్ ఏంటి, ఇది స్లీప్ ప్రాక్టీస్ చేయడం ఏంటి అని మీరు అనుకోవచ్చు. కానీ ఇది చాలా రేర్ స్పెషాలిటీ. నేను 1990s లో ట్రైనింగ్ తీసుకున్నప్పుడు అమెరికాలో కూడా ట్రైన్ అయిన వాళ్ళు చాలా తక్కువ మంది. ఫస్ట్ 100 డాక్టర్స్ లో నేను ట్రైనింగ్ చేశాను, మంచి మంచి టీచర్స్ దగ్గర నేర్చుకుంటాను. అప్పుడు ప్రాక్టీస్ చేసేటప్పుడు దాని ఇంపార్టెన్స్ అర్థమైంది. ఇక్కడ పూర్తిగా మానేస్తే ఇంకా నెక్స్ట్ చేసే వాళ్ళకి ఎవరికి ట్రైనింగ్ ఇవ్వాలా, ఈ అవేర్నెస్ తీసుకురావడం, ఈ పేషెంట్స్ని చూసుకోవడం ఎంతో ముఖ్యం అనిపించి ఇదే కంటిన్యూ చేస్తున్నాను. ఇక్కడ తిరుపతిలో అమరా హాస్పిటల్లో మన స్లీప్ సెంటర్లో అన్ని రకాల స్లీప్ ప్రాబ్లమ్స్ చూడగలుగుతాము. దీంట్లో నేనే కాకుండా మంచి సైకాలజిస్ట్ ఉన్నారు, మంచి వెల్ ట్రైన్ నర్సెస్, టెక్నాలజిస్ట్ ఉన్నారు. అదే రకంగా ఏదైనా అవసరం అయితే పల్మనాలజిస్ట్, ENT స్పెషలిస్ట్, పీడియాట్రిషియన్, ఇంకా డెంటల్ ఫిజిషియన్ కూడా ఉన్నారు. ఇంకా హాస్పిటల్ బేస్డ్ స్లీప్ స్టడీస్ చేయాలంటే మంచి ఎక్విప్మెంట్ ఉంది. దీంట్లో స్లీప్ స్టడీ చేయడమే కాకుండా సిపాప్ పెట్టినప్పుడు కాంప్లికేటెడ్ టైట్రేషన్స్ కూడా చేయగలుగుతాము, డే టైమ్ నాప్ టెస్ట్ చేయగలుగుతాము. అదే రకంగా కొంతమంది అన్కాంప్లికేటెడ్ కేసెస్, అంటే హార్ట్ ప్రాబ్లమ్స్, పల్మనరీ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళకు కూడా ఇంటికి తీసుకెళ్లే టెస్ట్ కూడా ఉంది. దానికి అన్ని రకాల డిజీజెస్ కి ట్రీట్మెంట్ చేస్తాము. స్లీప్ ప్రాబ్లమ్స్ అనేది డయాగ్నోస్ చేయాలన్నా ట్రీట్ చేయాలన్నా ఖరీదు ఎక్కువ అని కొంతమంది అనుకుంటారు. అది కరెక్ట్ కాదు. నిజంగానే ఇది నిద్ర రాని దానికి మందులు తీసుకునే ముందు ఎన్నో బిహేవియర్ థెరపీస్ ఉంటాయి. అవి ముందు ప్రిఫరెన్స్ దానికే ఇస్తాము. అది కాకుండా నిద్ర రాని వాళ్ళు, గురుకు పెట్టే వాళ్ళు ఎక్కువ సార్లు ఊరికి వెళ్ళకుండా అబ్సెంటీ అవ్వడం, ఇది జ్వరాలు రావడం, ఇంకా హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం, దాంతో వర్క్ మిస్ అవ్వడం చాలా ఎక్కువ జరుగుతుంది. కాబట్టి కొంచెం ఖర్చు పెట్టి మీ స్లీప్ ప్రాబ్లమ్స్ ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది. లేకపోతే ఆ ట్రీట్మెంట్ తీసుకునే దానివల్ల కొన్ని ఇయర్స్ తర్వాత దాని కాస్ట్ చాలా ఎక్కువ అవుతుంది మీకు. ఇక్కడ తిరుపతి ఒకటే కాకుండా చిత్తూరులో ప్రీతం హాస్పిటల్లో, అదే రకంగా హైదరాబాద్లో మన అమర్ రాజా
హెడ్ ఆఫీస్ బిల్డింగ్ లో కూడా ఇది స్లీప్ ఇవాల్యుయేషన్స్ స్టార్ట్ చేస్తున్నాము. కాబట్టి డాక్టర్ని ఎప్పుడు చూడాలా, మీరు నిద్ర సరిగ్గా రాకుండా మీకు పగలు పుట్ట బాగా అలసటగా ఉన్నా, గొరక పెడుతున్నా, లేకపోతే కాళ్ళు బాగా నొప్పేసి అటు ఇటు కదులుతా ఉన్నప్పుడు ఏ సమస్య వచ్చినా మా దగ్గర వచ్చి చూపించుకోండి. దానికి తగిన ఇవాల్యుయేషన్స్ ట్రీట్మెంట్ మేము ఇస్తాం. అందరికీ నమస్కారం.